ప్రభుత్వం అసెంబ్లీ ఇరిగేషన్పై శ్వేతపత్రం విడుదల చేసేందుకు వెనుకడుగు వేసింది. ఎజెండాను భేఖాతర్ చేయడంపై హరీష్ రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్ చెప్పండి. సమావేశాల్లో శ్వేతపత్రం విడుదల చేస్తాం, ఇరిగేషన్ శాఖ పైన అనేక అక్రమాలు జరిగాయి, అనేక అడ్డగోలుగా ఇరిగేషన్ వ్యవస్థను అడ్డగోలుగా చేశారని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తూ వచ్చింది. అయితే ఇరిగేషన్ పైన పవర్ పాయింట్ ప్రదర్శిస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు చెప్తామని చెప్పేసి శ్వేతపత్రం రూపంలో విడుదల చేస్తామని చెప్పారు. కానీ బొక్కబొర్ల పడ్డట్టు, కాంగ్రెస్ ప్రభుత్వం బొక్కబొర్ల పడ్డట్టు కనిపిస్తుంది. శ్వేతపత్రం విడుదల చేసేందుకు వారు ఒక అడుగు వెనుకేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో కూడా ఇరిగేషన్ విషయంలో గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా పలుసార్లు అప్పుడు వాళ్ళు ప్రతిపక్ష హోదాలో ఉన్నారు. ఇరిగేషన్ పై సమాధానం చెప్పుకోలేక ఇరిగేషన్ పై ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వానికి చెప్పుకోలేక మేము ప్రిపేర్ కాలేదు అని చెప్పిన దాఖలమే అదే తరహా ఇవాళ కూడా మేము ప్రిపేర్ కాలేదు అనే తరహాలోనే చెప్పకనే చెప్పినట్లు కనిపిస్తుంది. వాళ్ళు ఇరిగేషన్ పై ప్రిపేర్ కాకుండానే ఏదో శ్వేతపత్రం విడుదల చేస్తామని వచ్చారు. అయితే ప్రతిపక్షాల ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ ఇరిగేషన్ పై ఎక్కడికక్కడ నిలదీస్తుందేమో అని చెప్పేసి శాసనసభను రేపటికి వాయిదా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే దీనికి సంబంధించి ఇటు మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ఇది ఒక ఏకపక్ష నిర్ణయంగా తీసుకున్నారు, బీఎస్ చర్చించకుండా సభను ఎలా పొడిగిస్తారు, ఒక ఎల్ఓపి మంత్రిగా ఇవాళనే లాస్ట్ సెషన్ అని చెప్పారు, ఇవాళనే ఎజెండాలో పెట్టారు, ఎజెండాలో పెట్టి కూడా సభను వాయిదా వేయడం ఏంటని చెప్పేసి కూడా నిలదీశారు. అయితే అటు బీజేపీ సంబంధించిన ఫ్లోర్ లీడర్ మహేష్ రెడ్డి మాట్లాడుతూ కూడా ఇదే అంశాన్ని లేవనెత్తారు. ప్రిపేర్ కాకుండా ఎందుకు వచ్చారు మీరు, ఒక 3 గంటల 0 అవర్ ఎన్నడూ చూడలేదు, 3 గంటల 0 అవర్ పెట్టారు, 0 అవర్ పెట్టిన తర్వాత సభ సమయాన్ని వృధా చేశారు తప్ప కూడా మీరు ఎందుకు ఇరిగేషన్ పైన చర్చని వల్ల చేపట్టడం లేదు, అంటే మీరు ప్రిపేర్ అయి రాలేదా అని చెప్పేసి కూడా ఆయన కూడా ప్రశ్నించారు. అయితే హరీష్ రావు కూడా సమాధానం హరీష్ రావుకు ప్రశ్నల వర్షం కురిపించారు అటు ప్రభుత్వంపై, ప్రభుత్వం ప్రశ్నల వర్షం కురిపించిన నేపథ్యంలో మేము ఇవాళ షార్ట్ డిస్కషన్ కు రెడీగా లేము, మేము సభ్యుల అభిప్రాయాన్ని సేకరిస్తాం, సేకరించి మెజారిటీ సభ్యుల అభిప్రాయం మేరకు సభను రేపటికి వాయిదా ఇస్తాం, రేపు చర్చిస్తామని చెప్పేసి ఎల్ఓపి మంత్రి లేచి సమాధానం ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తాన్ని చివరిగా చూసినట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇరిగేషన్ పై ఇరిగేషన్ శాఖపై చేస్తున్న ఆరోపణలను ఉత్త డొల్ల అని మరోసారి స్పష్టమైంది. ఇరిగేషన్ శాఖపై ఎలాంటి పట్టు లేకపోవడమే కాదు, ఇరిగేషన్ శాఖపై ఎలాంటి లోపాలు గత ప్రభుత్వం చేయలేదు కాబట్టి ఇవాళ సభలో పెట్టేందుకు వెనుకడుగు వేసిందని చెప్పుకోవచ్చు. ఒక మంత్రి ఇరిగేషన్ మంత్రిగా ఇప్పటికే గత లాస్ట్ 3-4 డేస్ బ్యాక్ కూడా ఇదే ప్రజెంటేషన్ ఇచ్చి బొక్కబొర్ల పడ్డారు. ఆనాడు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే హరీష్ రావు ఇచ్చిన సమాధానానికి వారు తట్టుకోలేక ఆ రోజు కూడా ఇదే విధంగా దాటవేష మంత్రులంతా దాడి చేసి 21 సార్లు మైక్ కట్ చేశారు. అదే విధంగా ఇవాళ కూడా శ్వేతపత్రం పేరుతో అసెంబ్లీ ఎజెండాలో పెట్టేప్పటికీ శ్వేతపత్రం విడుదల చేసేందుకు వెనుకడుగు వేయడం అంటే వారి సమాధానం చెప్పుకోలేకనే ప్రభుత్వం దగ్గర ఎలాంటి ఎజెండా లేకనే ప్రభుత్వం దగ్గర ఎలాంటి నిర్ణయాలు లేకనే ఇదంతా కూడా జరిగింది. అంతేకాకుండా ఇరిగేషన్ శాఖపై వారికి ఏమాత్రం పట్టు లేదన్నది మరోసారి స్పష్టమైంది. అంతేకాకుండా ఇరిగేషన్ శాఖ ఎలాంటి లోపాలు లేవు, ఇరిగేషన్ శాఖ సంబంధించి ఎలాంటి గత ప్రభుత్వం ఎలాంటి ఇబ్బందులు లేవు అని చెప్పేసి కూడా మరోసారి స్పష్టమైంది. ఇవాళ సభనే రుజువు చేసిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు దాడిని తట్టుకోలేకే సభను రేపటికి వాయిదా వేసినట్లు కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఏదైతేనే మొత్తానికి వారు ప్రిపేర్ కాలేదని గతంలో ఏ విధంగా అయితే చెప్పారో అది ఇవాళ మరోసారి కూడా రుజువైందని చెప్పుకోవచ్చు. శోభన్ రైట్లీ విల్, థ్యాంక్ యూ.